ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినమున మిమ్మల్ని చూసి మీతో మాట్లాడడము నాకు అధిక సంతోషము. యేసు గురించి మాట్లాడితే మాట్లాడుతూనే ఉండవచ్చు, అంత ఇంపైన వారు. ఆయన గురించి వింటూ ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. మీరు సంతోషంగా వింటున్నారు కదా, కారణము యేసు అంత ఇంపైన వారు. ఆయనను గురించి మనము తెలుసుకోగా మన హృదయము ఆనందగానము చేయును. ఆయన చేసిన మేలులను మనము ఎల్లప్పుడూ తలంచి చూడాలి, అది చాలా ముఖ్యము. ఒక భక్తుడు ఏం చెప్తున్నాడో చూడండి. యెషయా 25వ అధ్యాయము 1వ వచనములో, నీవే నా దేవుడవు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఎందుకో తెలుసా? నీవు అద్భుతమైన వాటిని చేసితివి, నాకు నీవు అద్భుతమైన వాటిని చేసితివి, అందువల్ల నేను నిన్ను స్తుతించెదను. మనము దేవుని స్తుతించాలి, ఆయన స్తుతుల మధ్య నివాసము చేయువారు. మనము స్తుతితో కూడా ఆయన్ని సమీపించినప్పుడు ఆయన హృదయము ఉప్పొంగి మనకు సమీపంగా వస్తారు. ఎందుకు ఆయనను స్తుతించాలి? ఆయన అద్భుతములను చేశారు. మీ జీవితంలో ఆయన అద్భుతములు చేశారా? యోచించి చూడండి. మీరలాగే ఆలోచించి ఈ సంవత్సరంలో ఆయన మీకు ఏమేమి అద్భుతములు చేసియున్నారని లెక్కించి చూడండి. లెక్కించలేని చాలా అద్భుతములు చేసియున్నారు. నేనేమి చేస్తానంటే వేకువనే లేచి వెంటనే దేవుని పాదముల యొద్ద కూర్చొని ఆయన్ని స్తుతించి పాడి ఆనందించి దేవునికి స్తోత్రములు చెల్లించినప్పుడు ముందు రోజు ఏమేమి జరిగినది, దేవుడు ఏ విధముగా నాకు సహాయము చేసినారు, వాటన్నిటిని ఒక్కొక్కటిగా చెప్పి నేను స్తోత్రములు చెప్పేదను. దేవా, ఈ కార్యములో నా ప్రార్థన వింటిరి, వీరికి అద్భుతము చేసినారు, వీరి కొరకై ప్రార్థించుటకు నాకు కృపను అనుగ్రహించితిరి, స్తోత్రములు. వీరి మూలముగా నాకొక మంచి సాక్ష్యము వినిపింపజేసితిరి, మీకు స్తోత్రములు. ఈ కార్యములను చేసి ముగించుటకు సహాయము చేసితిరి, అలాగే దేవుని స్తుతించెదను. తర్వాత ఈ వారంలో జరిగిన కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, ఒక మాసము ముగించినప్పుడు ఆ మాసములో దేవుడు ఆశ్చర్యంగా చేసిన కార్యములు, సాధారణంగా జరిగే కార్యములు. అనుదినము మనల్ని పోషిస్తున్నారు, వస్త్రములు ధరింపజేయుచున్నారు, కాపాడుచున్నారు, నడిపించుచున్నారు. ఇవి ప్రతిదినము నడిపించే కార్యములు. మీరు బాగా ఆలోచించారంటే కొన్ని ఆశ్చర్యకరమైన కార్యములను దేవుడు చేసుంటారు. ఓ, ఇది నాకు ఆశ్చర్యంగా ఉన్నది కదా, ఇలా జరుగుతుందా అని ఈ విధముగా దేవుడు చేసి ఉంటారు. మీకూడా చేసి ఉన్నారా? నా జీవితంలో చేసినారు. అప్పుడప్పుడు దాన్ని తలంచి చూస్తాను. దేవా, ఇట్స్ ఎ మిరాకిల్, ఇదొక ఆశ్చర్యము, ఇలా కూడా జరుగుతుందా, నాకు చేసినారు, మీకు స్తోత్రములు దేవా అని దేవుని స్తుతించెదను. మీరు నాకు అద్భుతములు చేసినందున నేను మిమ్మలను స్తుతించెదను, స్తోత్రించెదనని భక్తుడు చెప్పుచున్నారు. మీ జీవితంలో జరిగిన అద్భుతములను మీరు యోచించి చూసి దేవుని చూసి చెప్పి దేవుని స్తుతించాలి. ఈ అద్భుతము చేసితిరి కనుక నేను మిమ్మల్ని స్తుతించెదను, ఈ అద్భుతమైన కార్యము చూసేలా చేసితిరి అందుకై మిమ్మల్ని నేను స్తోత్రించెదను అని దేవుని స్తుతించుట. ఎన్ని అద్భుతములు చేసినారు కదా. మీరు యోచించి చూడండి, మీ జీవితంలో ఏమి అద్భుతములు, దేవుడు సమీపంగా చేసిన అద్భుతములు ఆలోచించి చూడండి. దేవుడు చేసిన అద్భుతములను మీరు కొంచెం ఆలోచించి చూస్తే తెలుస్తాయి. మనము చాలా కార్యములను ఆర్డినరీగా తీసుకుని, సరే అనుదినము మన లైఫ్ సాగుతోంది అని అనుకుంటున్నాము. అది వేరే. అది కాకుండా ఎక్స్ట్రాఆర్డినరీగా అద్భుతముగా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యములు జరిగి ఉంటాయి. మీరు ఆశించినవి దేవుడు నెరవేర్చి ఇచ్చి ఉంటారు. మీరు ఎదురుచూసి ఉండరు, మీకా కార్యము జరిగి ఉంటుంది. యోచించి చూడండి దాన్ని. అది అద్భుతమే కదా. దేవుడు మీ మీద ప్రేమ ఉంచి చేసినారు కదా. అందుకు మీరు దేవుని స్తుతించినప్పుడే మీ హృదయము ఆనందముతో ఉప్పొంగును. దేవుని ప్రసన్నత మిమ్మల్ని పరిపాలించును. కనుక ఇంకా అద్భుతములు దేవుడు చేస్తాడన్న విశ్వాసము మీ హృదయంలో కలుగును. మనం ఆయనను స్తుతించెదమా? దేవా, నా జీవితంలో, మా జీవితంలో ఎన్ని అద్భుతములు చేసినారు, అద్భుతములు చేసిన దేవునికి స్తోత్రములు అని మేం మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఇంకా మా జీవితంలో అద్భుతములు చూచుటకు కృపదయచేయు దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో కృతజ్ఞతతో స్తోత్రబలులను అర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.